సింగీతం శ్రీనివాస్ గారి డైరెక్షన్లో వచ్చినటువంటి ఆదిత్య 369 సినిమా అప్పట్లో ఎటువంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఒక క్లాసిక్ సినిమాగా అటు డైరెక్టర్ గారి కెరియర్లోను ఇటు బాలకృష్ణ గారి కెరియర్లోను ఒక మంచి మైలురాయిగా నిలిచిపోయింది ఈ సినిమా. సో ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ అనే ఆలోచన తట్టింది బాలకృష్ణ గారికి. ఎందుకు మనం ఈ సినిమాని డైరెక్ట్ చేయకూడదు, ఈ స్క్రిప్ట్ని రెడీ చేసుకున్నారు బాలకృష్ణ గారు. సో దీనికి సంబంధించినటువంటి స్క్రిప్ట్ వర్క్ కూడా మొదలు పెట్టేశారట బాలకృష్ణ గారు. ఎప్పటి నుంచో ఈ స్క్రిప్ట్ మీద పని చేస్తూ ఉన్నారు. సో ఈ సినిమాతోనే మోక్షాజ్ఞ నందమూరి బాలకృష్ణ, నందమూరి నటవారసుడు బాలకృష్ణ గారి అబ్బాయి అయినటువంటి మోక్షాజ్ఞ గారు ఈ సినిమాతోనే డెబ్యూ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. మొన్నటి వరకు కూడా బోయపాటి గారి డైరెక్షన్లో మోక్షజ్ఞ డెబ్యూ ఉంటుంది అని చెప్పేసి ఇండస్ట్రీ వర్గాలు చర్చించుకున్నాయి. కాకపోతే బాలకృష్ణ గారు స్వయంగానే చెప్పారనమాట, సో మోక్షజ్ఞ నా యొక్క డైరెక్షన్లోనే డెబ్యూ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. సో ఖచ్చితంగా అభిమానులు ఎటువంటి అంచనాలు పెట్టుకుంటారో అటువంటి అంచనాలకి తగ్గట్టుగానే ఈ సినిమా స్క్రిప్ట్ అయితే వస్తుంది. ఆదిత్య 369కి సీక్వెల్గా ఆదిత్య 999 మ్యాక్స్ అనే టైటిల్తో సరికొత్తమైన కథాంశంతో హై టెక్నికల్ వాల్యూస్తో నేను ఈ సినిమాని తీస్తున్నాను. సో ఖచ్చితంగా నేను నా కొడుకు మోక్షజ్ఞ కలిసి నటిస్తున్నటువంటి ఈ సినిమా భవిష్యత్తులో మోక్షజ్ఞ కెరీర్కి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది, తన స్టార్డమ్కి ఖచ్చితంగా ఈ సినిమా యూజ్ అవుతుంది అంటూ ఘంటాబద్ధంగా చెబుతున్నారు బాలకృష్ణ గారు. సో తన కెరియర్లో మొట్టమొదటిసారిగా డైరెక్షన్ చేస్తున్నటువంటి బాలకృష్ణ గారు ఆదిత్య 999 అనే కంటెంట్తో అటు మాస్ ప్రేక్షకుల్ని ఇటు క్లాస్ ప్రేక్షకుల్ని అలాగే మోక్షజ్ఞ గారిని ఎలా హ్యాండిల్ చేస్తారో, డెబ్యూగా మోక్షజ్ఞ ఎంట్రీ ఎంత పవర్ఫుల్గా ఉండబోతుందో భవిష్యత్తు నిర్ణయిస్తుంది.